Hey there, subscribe to my channel, and also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video, you will get a notification on your phone. Hello guys, welcome to my channel, MD TechLogic and more. So guys, ivaal nenu meekosam, manam oka laptop ni gaani, oka desktop ni gaani, manam remotely control cheyali. So daani kosam manam mostly videos chusuntam. నేను కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఏదైతే టీమ్ వ్యూవర్ ద్వారా ఎలా కంట్రోల్ చేస్తారో, సో దానికోసం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూపించాను. సో ఇందులో మనకి ఇన్స్టాలేషన్ కానీ ఇన్స్టాలేషన్ ఉంటుంది, కానీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా మన ల్యాప్టాప్ని కానీ డెస్క్టాప్ని కానీ కంట్రోల్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి అందులో రిమోట్ డెస్క్టాప్ డాట్ google.com అనేది టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, దాని రిలేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అయినప్పుడు అక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి యాక్సెస్ చేయడానికి, కంప్యూటర్ యాక్సెస్ చేయడానికి, ఒకటేమో స్క్రీన్ షేర్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో ప్రజెంట్ నాకు స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తా, యాక్సెస్ టు మై కంప్యూటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో దానికోసం యాక్సెస్ మై కంప్యూటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. యాక్సెస్ మై కంప్యూటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనం కంప్యూటర్ని యాక్సెస్ చేయగలం. స్క్రీన్ షేర్ అంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికన్నా, మీరు ఆన్లైన్ క్లాసెస్లో స్క్రీన్ షేర్ ఎలా చేస్తారో ఈ ఆప్షన్ అనేది అలా అన్నమాట. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ షేర్ అనేది అవసరం లేదు కాబట్టి, సో నేను స్క్రీన్ షేర్ అనే దాని మీదకి వెళ్ళను. నేనేం చేస్తాను, యాక్సెస్ మై కంప్యూటర్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు పైన కూడా చూసుకున్నట్లయితే మనకి యాక్సెస్ మై కంప్యూటర్ అనే ఆప్షన్ కూడా ఉంది, షేర్ మై స్క్రీన్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మనం కింద ఆప్షన్స్ మీద క్లిక్ చేసినా చేయొచ్చు, పైన ఆప్షన్స్ మీద క్లిక్ చేయొచ్చు. సో నేను పైన ఆప్షన్ యాక్సెస్ మై కంప్యూటర్ మీద క్లిక్ చేసి ఇది ఒక మనకు పేజ్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, సెటప్ రిమోట్ యాక్సెస్ అని ఉంది. సో ఇది మనకి రిమోట్ యాక్సెస్ చేయడానికి సెటప్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఏంటిదంటే ఇక్కడ మనం స్క్రీన్ అనేది షేర్ చేయొచ్చు. సో ఇది స్క్రీన్ అనేది షేర్ చేయడానికి మనకి యూస్ఫుల్ అన్నమాట ఈ లింక్. సో మనకి స్క్రీన్ షేర్ అనేది ఉంది, ప్లస్ కింద మనం చూసుకున్నట్లయితే కనెక్ట్ టు అనదర్ కంప్యూటర్స్, అంటే ఇప్పుడు మీరు గూగుల్ ద్వారానే వేరే ఎవరి కంప్యూటర్ అయినా మనం యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళ యూనిక్ కోడ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే కోడ్ ఇస్తారో అది టైప్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటికి నాకు, నేను జస్ట్ ఫస్ట్ నా ఐడీను పిన్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో అది క్లిక్ చేయగానే మనకు ఎక్స్టెన్షన్ రిలేటెడ్ ఏదైతే స్టోర్ ఉంటుందో క్రోమ్ది, దానిలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ తీసుకెళ్ళంగానే మనం ఇక్కడ చూడండి, రైట్ సైడ్న యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఉంది మనకి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్ అనేది మన ల్యాప్టాప్లో పైన ఎక్స్టెన్షన్లోకి యాడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మనల్ని ఎక్స్టెన్షన్లోకి యాడ్ చేయాలని అడిగింది. సో మనకి యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాము. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయ్యి యాడ్ అయిపోతుంది. సో మన కార్నర్లో, లెఫ్ట్ కార్నర్లో చూసినట్లయితే మనకి డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో డౌన్లోడ్ అయిపోయింది, యాడ్ అయిపోయింది ఎక్స్టెన్షన్. సో 1 నిమిషం. సో ఇప్పుడు మనల్ని నేమ్ అనేది చూస్ చేసుకోమంటుంది, అంటే మనం ఏదైనా యూనిక్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం, మన డివైస్ నేమ్ ఏమని ఇవ్వాలనుకుంటున్నామని అడుగుతుంది. సో మనకు కావాల్సిన నేమ్ ఇవ్వండి. సో ఇప్పటికి నేనైతే MD1205 అనే నేమ్ అనేది ఇచ్చేసి ఓకే కొడతాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి పిన్ అడుగుతుంది. పిన్ ఈజ్ నథింగ్ బట్ మనకి పాస్వర్డ్. సో ఆ పాస్వర్డ్ మనం మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ అనేది మోస్ట్లీ 6 లెటర్స్ కంటే ఎక్కువ పెట్టుకోండి. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ అడుగుతుంది అన్నమాట పాస్వర్డ్. ఫస్ట్ ఒకసారి టైప్ చేసిన తర్వాత మనల్ని మళ్ళీ అది కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి రీఎంటర్ అడుగుతుంది. అది అయిపోయిన తర్వాత మీరు క్లిక్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఈ పిన్ ప్లస్ యూనిక్ ఐడి అనేది రెండు కలిపి మనకి ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం ఏదైతే ఇచ్చామో యూజర్ నేమ్ అన్నమాట, అది యూనిక్ ఐడి అనేది మన యూజర్ నేము
పిన్ అనేది మన పాస్వర్డ్. సో మనం ఇచ్చేసిన తర్వాత ఇది జనరేట్ అవుతుంది. ఒక 2 మినిట్స్ పట్టచ్చు, వెయిట్ చేద్దాం. సో ఐడి అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ మన కింద చూడండి ఆన్లైన్ అని చూపిస్తుంది, అంటే మన సిస్టమ్ నెట్కి కనెక్ట్ అయి ఉంది, మన సిస్టమ్ ఆన్లైన్లో ఉందని అర్థం. సో నెక్స్ట్ దీని తర్వాత మనకి ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఐడిని ఏంటంటే ఎవరన్నా మన సిస్టమ్ని యాక్సెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. సో దానికన్నా ముందు ఇక్కడ చూడండి మనకి ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తున్నాడు. స్క్రీన్ షేర్, షేర్ ది స్క్రీన్ అంటే ఈ మన స్క్రీన్ని షేర్ చేయడానికి ఇక్కడ మనకి ఒక కోడ్ అనేది జనరేట్ చేయాలి. ఆ కోడ్ అనేది జనరేట్ చేస్తే ఆ కోడ్ మనం ఏం చేయాలంటే ఎవరైతే మన స్క్రీన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ కోడ్ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళు మన కోడ్తో మన సిస్టంలోకి యాక్సెస్ అవుతారనమాట. అంటే వాళ్ళు స్క్రీన్ షేర్ చేయగలరు, మనం వాళ్ళకి స్క్రీన్ షేర్ చేయగలం, కానీ వాళ్ళు చేంజెస్ అనేవి చేయలేరు. సో ఇక్కడ మనకి కింద ఇంకో ఆప్షన్ చూసినట్లయితే కనెక్ట్ టు ద అనదర్ కంప్యూటర్, అంటే మనము ఎలాగైతే ఇక్కడ కోడ్ జనరేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరైనా కంప్యూటర్లోకి యాక్సెస్ చేయాలనుకుంటే తన ద్వారా పైన కోడ్ జనరేషన్ అనే ఆప్షన్ ఎలా ఉందో వాళ్ళకు కూడా వస్తుంది. దాని ద్వారా కోడ్ జనరేట్ చేసి ఇక్కడ మనం ఆ కోడ్ని టైప్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం కంప్యూటర్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం వేరే సిస్టంలోకి వచ్చేసి అందులో నుంచి మనం మన సిస్టమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఐడి జనరేట్ చేసామో ఆ సిస్టంలోకి మనం లాగిన్ అవ్వాలనుకున్నాం. సో దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తా, గూగుల్ ఓపెన్ చేసేస్తా. గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఇందాక సిస్టంలో టైప్ చేసినట్టుగానే రిమోట్ డెస్క్టాప్ డాట్ గూగుల్ డాట్ కామ్ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మళ్ళీ మనకి అలాంటి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏంటిది డెస్క్టాప్ రిలేటెడ్, రిమోట్ యాక్సెస్ డెస్క్టాప్ రిలేటెడ్ ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఏం చేస్తా, యాక్సెస్ మై కంప్యూటర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్గా ఇలా ఆప్షన్ వచ్చేస్తుంది, లేదంటే ఏంటంటే మనం ఇందాక నేను చూపించినట్లుగా కనెక్ట్ మై కంప్యూటర్ అని పెట్టేసి ఆ కోడ్ అనేది జనరేట్ చేసిన కోడ్ దానికి ఇస్తే కనెక్ట్ అయిపోతాం. సో ఇప్పటికీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆ ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పిన్ అడుగుతుంది. సో దానికన్నా ముందర ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటిది, ఒకటి ఐడిని డిలీట్ చేయడానికి, ఇంకోటి ఏమో ఎడిట్ చేయడానికి, అంటే ఈ ఐడిలో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చూడండి మన యూనిక్ ఐడి ప్లస్ మన సిస్టమ్ అనేది ఆన్లైన్లో ఉంది. సో నేను దాని మీద క్లిక్ ఇస్తే మనకి ఇప్పుడు అది కనెక్ట్ అయ్యే మనల్ని పిన్ అనేది అడుగుతుంది, అంటే మనం పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేసి పక్కన ఉన్న ఆరో మార్క్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం ఆ సిస్టమ్కి కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి మన సిస్టమ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మన సిస్టమ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఇలా అనేది మనం గూగుల్ ద్వారా ఒకరి సిస్టంలోకి ఒకరి సిస్టమ్ని రిమోట్గా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట.